వెల్కమ్ బ్యాక్. ఏడున్నర ఏళ్ల క్రితం సునంద పుష్కర్ డెత్ కేసు సంచలనం రేపింది. ఈ కేసులో నిందితుడిగా ఎంపీ శశి థరూర్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఈ కేసుతో శశి థరూర్ కు ఎలాంటి సంబంధం లేదంటూ ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో సునంద పుష్కర్ డెత్ కేసు నుంచి శశి థరూర్ కు ఊరట లభించింది. జనవరి 17 సునంద పుష్కర్ మిస్టరీ డెత్. ఏడున్నరేళ్ల క్రితం సునంద పుష్కర్ మృతి కేసు కలకలం రేపింది. దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. సునంద పుష్కర్ భర్త శస్తరూర్ పైన ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాజకీయంగానే పెద్ద రచ్చ జరిగింది. అయితే ఈ కేసు తాజాగా కొత్త మలుపు తీసుకుంది. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న శస్తరూర్ కు క్లీన్ చిట్ దక్కింది. ఈ కేసు నుంచి ధరూర్ విముక్తుడయ్యారు. సునంద పుష్కర్ డెత్ కేసుతో శస్తరూర్ కు సంబంధం లేదంటూ ఢిల్లీ సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది. కేసులో ఎంపీ పేరును కొట్టివేసింది. జనవరిలో ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్లో శస్తరూర్ సునంద పుష్కర్ దిగారు. అయితే 2014 జనవరి 17న అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తొలుత పోలీసులు మర్డర్ కేసుగా నమోదు చేశారు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు చార్జ్ షీట్ దాఖలు చేశారు. సునంద సూసైడ్ చేసుకునేలా థరూర్ ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో శస్తరూరును నిందితుడుగా చేర్చారు. ఈ కేసు దర్యాప్తు 7.5 సంవత్సరాల పాటు సాగింది. సునందది ఆత్మహత్య కాదు, హత్య కాదని శస్తరూర్ తరపు న్యాయవాదులు వాదించారు. సునందకు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. థరూర్కు సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మర్డర్ చేసినట్లుగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్నారు. సునంద పుష్కర్ డెత్ కేసులో శస్తరూర్ ప్రమేయం ఉన్నట్లు, సాక్ష్యాలేమీ లేవని ఢిల్లీ కోర్టు తెలిపింది. దీంతో కేసులో శశి థరూర్ పేరును కొట్టివేసినట్లు తీర్పు ఇచ్చింది. తీర్పు వచ్చాక థరూర్ రియాక్ట్ అయ్యారు. 7.5 సంవత్సరాలు టార్చర్ అనుభవించినట్టు చెప్పారు. మానసిక చిత్రవద నుంచి ఊరట లభించిందన్నారు.